రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన ఆది శ్రీనివాస్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని మాజీ జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ ఆకాంక్ష వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఆది శ్రీనివాస్ ను సోమవారం రోజున ఆయన ఘనంగా సత్కరించి అభినందించారు. నూతనంగా రాజన్న సిరిసిల్ల అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రతసారధి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సోదర సమానులు ఆ శ్రీనివాస్ గారిని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు మొట్టమొదటిగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆది శ్రీనివాస్ గారు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఒక సైనికుడి వలె పనిచేస్తూ ఆ తర్వాత అతి కొద్ది ఓట్లతోని ఏదైతే వేములవాడ నియోజకవర్గంలో శాసనసభకు పోటీ చేసి అతి కొద్ది ఓట్లతో ఓడిపోయిన పరిస్థితిలో మళ్ళీ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అటు సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఇటు వేములవాడ నియోజకవర్గానికి మళ్ళీ పూర్వభేవం తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ముందడికి నిలిచేటువంటి క్రమంలో వారికి తోడుగా చేదోడు వాడుగా మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వభేవం తీసుకొచ్చి రెండు నియోజకవర్గాల్లో కూడా తప్పనిసరిగా శాసనసభకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను గెలిపించే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తూ అలాగే ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రథసారథి రేవంత్ రెడ్డి గారు ఏదైతే నమ్మకంతో వారిపై బాధ్యతలు పెట్టారో ఆ బాధ్యతను నెరవేర్చడానికి మేమందరం కూడా వారికి సహాయకారిగా ఉండి ఈ యొక్క సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ముందుకు తీసుకునేటువంటి కార్యక్రమాన్ని వారితో పాటు మేమందరం చేస్తామని తెలియజేస్తూ మరొకసారి సోదరుడు సోదర సమానులు ఆది శ్రీనివాస్ గారికి వారికి శుభాభివందనాలు శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన. నూతనంగా రాష్ట్ర కాంగ్రెస్ ఏఐసీసీ పిలుపు మేరకు సోదరుడు ఆది శ్రీనివాస్ గారు జిల్లా అధ్యక్షుడు అయినందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు తనను కలవడానికి మొత్తం జిల్లా కాంగ్రెస్ కౌన్సిలర్లు మహిళా కాంగ్రెస్ సీనియర్ మహిళా టౌన్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ గారు అందరం కలిసి ఈరోజు వారికి కందాలు చెప్పడానికి కొరకు ఇక్కడికి రావడం జరిగింది. తప్పనిసరిగా రానున్న రోజులలో ఇప్పటికే అలిపెరగని పోరాటం చేస్తున్న ఆది శ్రీనుకు ఈరోజు ఈ పదవి రావడం దానికి మరింత శోభాయమైతని చెప్పి అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆయన ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ఈ జిల్లాలో ఇంతవరకు జరిగిన ఇంక ముందు కూడా రేపు మనం ఎలక్షన్లో ఎన్నికలలో రానున్నది మన ప్రభుత్వమే అని చెప్పి తెలియజేస్తూ దాని కలిపి ఎరగకుండా పోరాటం చేయడం ముందుండి ఒక సైనికులాగా ముంగంటూ ఉండే వ్యక్తికి ఈరోజు అధ్యక్షుడిగా రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. రేపు కూడా ఈయన తన నాయకత్వంలో మేము కూడా ఒక సైనికులు ఇవ్వాలి. ఆయన ఏ రాష్ట్ర పిసిసి కానీ ఏఐసీసీ కానీ జిల్లా అధ్యక్షుడుగా ఆది శ్రీనివాస్ గారు కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా మేము ముందుండి ఆయన వెనుక ఉండి కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతాం. డెఫినెట్గా రానున్నది మన ప్రభుత్వమే. ఆ ప్రభుత్వాన్ని స్థాపనకు గెలుపుకు అర్నీషలుగా కృషి చేస్తానని నా వంతుగా నేను చెబుతూ వారి నాయకత్వంలో ఇది తప్పకుండా మేము సక్సెస్ అవుతామని నమ్ముతూ ఈరోజు వారికి అభినందనలు చెప్తున్నాం. జిల్లా జిల్లాకు కొత్తగా ఎన్నికైబడిన ఆది శ్రీనన్న గారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మహిళలను అందరం కదిలి ఆది శ్రీనన్న గారికి సలవ గప్పి సన్మానం చేయడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.